ప్రేమ్ కుమార్ గారు, అసలు ఇప్పుడు ముఖ్యంగా చాలామంది భారతీయులు ఒక ఆందోళన ఏముంటుందంటే, చదువుకున్న విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత అక్కడ జాబ్ ఒకవేళ దొరకనట్లయితే ఎన్ని రోజులు అమెరికాలో ఉండవచ్చు, లేకపోతే అమెరికా నుంచి పంపించేస్తారన్నది ఒకటి ఉంది. రెండోది, గ్రీన్ కార్డు ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళని పంపించే అవకాశం లేదు. గ్రీన్ కార్డు ఉన్నప్పుడు కనుక మంచి ఎటువంటి క్రిమినల్ రికార్డు లేకపోయినా, అమెరికన్స్తో కలిసిపోయినా, ఎటువంటి అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ కనుక మనం డిస్ట్రాయ్ చేయకపోతే ఈవెన్ పర్మనెంట్ రెసిడెన్స్ వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా భారతీయులు ఆందోళన చెందుతుంది మూడు కారణాలు. తమ పిల్లలంతా వాపసు వస్తారేమో, లేదా H1B వీసాల మీద వెళ్ళి ఆల్రెడీ ఇప్పుడు 60,000కు పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళు కూడా 130,000 పెంచుకోవాలా, లేక కొత్తగా తీసుకున్న వాళ్ళకి వర్తిస్తుందా ఇది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, ఇండియా నుంచి ఎవరైతే బయటికి వెళ్తారు అంటే F1 స్టూడెంట్ వీసాకి బయటికి వెళ్తారు, అదేంటంటే మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఎడ్యుకేషన్ కోసం అక్కడికి వెళ్తారు, నంబర్ 1. నంబర్ 2, ఎడ్యుకేషనే కాకుండా అక్కడ చదువుకున్న లేటెస్ట్ టెక్నాలజీని ఎక్స్పోజర్ రావాలంటే అక్కడ లోకల్గా పనిచేయాలి సార్. దాన్ని స్టూడెంట్ ఇండియా నుంచి బయలుదేరేటప్పుడు ఒక 5 సంవత్సరాల వీసాకే ఇక్కడ నుంచి అక్కడ బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత ఓపీటీ ద్వారా వీళ్ళు కంపెనీస్లో వీళ్ళు వర్క్ ఫర్ ఎక్స్పోజర్ తీసుకుంటారు. ఇఫ్ దే ఆర్ కేపబుల్, అంటే వీళ్ళ దగ్గర అంత సత్తా ఉంది అని అనుకుంటే, వీళ్ళు కన్వర్ట్ టు H1B యాజ్ ఫర్ యాజ్ ప్రీవియస్లీ ఉన్న కాంప్లికేటెడ్ లాటరీ సిస్టమ్. ఒకరు ఇప్పుడు ఒక 3 స్టూడెంట్స్ తీసుకున్నాం, ఒక స్టూడెంట్ బ్రిలియంట్, యావరేజ్, బిలో యావరేజ్ సార్. లాటరీ సిస్టంలో బిలో యావరేజ్ అయినా వెళ్ళిపోతాడు, టాలెంటెడ్ ఉన్న ఆయన కింద పడిపోతాడు సార్. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన సిస్టమైజ్ వర్జన్లో ఏంటంటే, ఇఫ్ హీస్ టాలెంటెడ్ హీ హాస్ టు బి పెయిడ్ సర్టన్ అమౌంట్, ఆయనకే ఇవ్వండి. సో ఇండియాకి ఇది లాస్ అనే కన్నా ఒక సిస్టమైజ్డ్ అప్రోచ్ టువర్డ్స్ H1B అనేది వచ్చిందండి. సో వచ్చినప్పుడు ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, ఎవరైతే ఎవరైతే వర్క్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ 60,000కో 70,000కో 80,000కో పనిచేసిన వాళ్ళు, ఒకవేళ వాళ్ళ దగ్గర వర్త్ ఉందనుకోండి, కంపెనీస్ వాళ్ళ సాలరీస్ అనేవి పెంచుతుందండి. మీరు వర్త్ ఉంటే రీటైన్ చేసుకొని కొత్త పాలసీ కిందికి వేసుకుంటుంది, నంబర్ 1. నంబర్ 2, ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే సైన్ చేసిన రోజు నుంచి కొత్త రూల్ అమలు అవుతుంది, కానీ పాత వాళ్ళకి ఇబ్బంది ఉండదు. రిట్రోస్పెక్టివ్ లేదు. దే హావ్ దేర్ లీగల్ రైట్స్. ఎస్. దుర్గా ప్రసాద్ గారు కాకినాడ నుంచి. నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. సార్ నమస్కారం సార్. మాట్లాడండి సార్. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. మా పేరు కృష్ణవారందరికి నమస్కారం సార్. నాది చిన్న సందేహం ఏంటంటే, మా అబ్బాయి ఇన్ఫోసిస్ ప్రాజెక్ట్ వాళ్ళు అమెరికా పంపించారు సార్ మా అబ్బాయిని. ఒక 1 ఇయర్ అవుతుంది, 70,000 అంత ఇస్తున్నారు బహుశా. మొన్న రీసెంట్ ఒక వారం రోజు నాడు సర్వీస్ ఎక్స్టెండ్ చేశారు సార్, 3 సంవత్సరాలు చేశాను అని చెప్పారు. అయితే బాబుకి మహా ఇప్పుడు వచ్చే మహా అయితే 70,000 80,000 అప్పుడు ఇస్తారు నా ఉద్దేశం. మరి 130,000 చేశారు కదా, మా అబ్బాయికి ఏమన్నా విపత్తు ఉండదా? అంటే ఏమన్నా ఆందోళన నాకు తెలిసి ఇప్పుడే ప్రేమ్ కుమార్ గారు చెప్పారు, పాత అగ్రిమెంట్స్ కి ఇది వర్తించదు, కొత్తగా వెళ్ళాలనుకుంటేనే $30,000 అని చెప్పారు. అయినా మేడం గారు ఒకసారి, ఇన్ఫోసిస్ లో 60% అబౌవ్ H1B హోల్డర్స్ ఏ ఉన్నారండి మీ బాబుకి? అంటే ప్రేమ్ కుమార్ సార్ చెప్పినట్టు అది ఇంప్లిమెంట్ అయిన తర్వాతనే వాళ్ళు $30,000 సంబంధించి చేయటం ఉంటుంది. ఒకవేళ పంపించాల్సి వచ్చిందంటే ద మోస్ట్ టాలెంటెడ్ విల్ బి రిమైన్స్ ఓవర్ దేర్ సార్, వాళ్ళకి ఏమి ఉండదు. మీ బాబు కనుక కేటగిరీ 1 లో ఉంటే కనుక, స్కిల్ ప్రోగ్రామ్ లో ఉంటే కనుక, వాళ్ళకి అలాంటి వచ్చి నష్టమే ఉండదు సార్. 3.5 ఇయర్స్ ఈ కెన్ స్టే బ్యాక్, అక్కడ ఉండి ఉద్యోగం చేసుకుని తర్వాతే రావచ్చు. మధ్యలో పంపించడం అంటూ ఏం జరగదు సార్. వీసా స్టేటస్ H1B వీసా స్టేటస్ ఆల్రెడీ H1B మీద ఉన్నారనుకోండి, ఆల్రెడీ హిస్ బీన్ దేర్, సో ఆల్రెడీ ఉండి, అంటే ఐ డోంట్ నో వెదర్ హీస్ వర్కింగ్ దేర్ ఇన్ ది ఇన్ఫోసిస్ ఇట్సెల్ఫ్ ఆర్ సమ్ అదర్ కంపెనీ, అయితే వెళ్ళి ఆల్రెడీ ఆ వీసా కనుక 3 ఇయర్స్ పడి ఉండి ఉంటే కనుక ఇప్పుడు వరీ అవ్వాల్సిన అవసరం గ్యారంటీ లేదు. ఇందాక ప్రేమ్ చెప్పినట్టు ఇట్ విల్ బి నో వరీ అట్ ఆల్, ద వరీ విల్ బి ఫర్ దోస్ హు ఆర్ అప్లైయింగ్. మేబీ ఏప్రిల్ లో కనుక, ఏప్రిల్ లోపల ఇది పాస్ అయితే ఏప్రిల్ బిల్ వస్తే అప్పుడు అసలు లాటరీ సిస్టమ్ ఉంటుందో ఏముంటుందో ఏం మారుతుందో. నాకు తెలిసి ఈ బిల్ ఓన్లీ యాజ్ జుబకర్ చెప్పినట్టు 20% ఛాన్సెస్ ఇది పాస్ అవుతుంది సార్. దీన్ని ఏంటంటే ఇట్ కుడ్ బి సార్, ఇండియాలో దీన్ని బ్రైబింగ్ అంటారు, అక్కడ లాబింగ్ అంటారు సార్ యుఎస్ టెర్మినాలజీలో. ఇస్ కుడ్ బి టు హ్యావ్ దట్ హైప్ ఆఫ్ ద బిజినెస్. వేరే దేశాలు కూడా ఈ కంగారు పడితే ఇక్కడ ఉన్న బిజినెస్ రేట్స్ పెంచుకుందామనో. ఇంకోటి ఉంటుంది, నాకు తెలిసి తల్లిదండ్రులు ముఖ్యంగా ఏంటంటే పిల్లల్ని లోన్ తీసుకుని అక్కడ పంపించాము, లేదా ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాం అని రకరకాలుగా ఫోన్లు వస్తున్నాయండి. మీరు అలాంటివి ఏమీ కంగారు పడక్కర్లేదు. ఇంకా ఈ బిల్ పాస్ అవుతుందనే నమ్మకం నాకైతే లేదు. ఒకవేళ అవినా ఆల్రెడీ మీరు ఒక పర్టికులర్ ఏమంటారు వీసా స్టేటస్ లో ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ రాబోయే కాలం ఉంటే మీకు ఆల్రెడీ ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ అయ్యి ఎలా చేయాలి, ఇక్కడ నుంచి ఇంకా తప్పులు చేయకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఐ డోంట్ థింక్ మీరు ఏదన్నా వరి అవ్వాల్సిన అవసరం లేదండి. శిరీష్ గారు చిలకడపేట నుంచి. నమస్కారం శిరీష్ గారు. నమస్కారం అండి. మాట్లాడండి. అంటే
అంటే మా తమ్ముడు చదువుకుంటున్నాడండి, మాకు సంవత్సరం అడవుతుంది వెళ్ళి జాబ్ కార్డ్ పెట్టాడు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, జాబ్ లో వస్తాయో రాదని? జాబ్ కార్డ్ గురించి అంటే అమ్మా, ఇప్పుడు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓపీడీలో కానీ ఉండుంటే ఓపీడీలో జాబ్ ఆపర్చునిటీ కానీ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ పీరియడ్ అయిన తర్వాత కానీ లోపల కానీ జాబ్ తెచ్చుకోలేకపోతే, ఆ ఏదైతే ఆ పీరియడ్ లోపల కానీ తెచ్చుకోలేకపోతే మళ్ళీ అగైన్ వెనక్కి వచ్చాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇంకో కోర్స్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ఓపీటీ పీరియడ్లో కానీ జాబ్ తీసుకురాకపోతే ఇంకో కోర్స్ జాయిన్ అయ్యి మళ్ళీ ఓపీటీలోకి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి స్టూడెంట్కి ఆ ఓపీటీ ఆ పీరియడ్లో జాబ్ తెచ్చుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. వెనకొచ్చే ఇబ్బంది వెనకొచ్చే అసలు అవసరము అవకాశము చాలా ఒక చిన్న అడిషన్ ఏంటి అంటే సార్, విద్యార్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి, ఇలాంటి పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ ఎవరైతే కాల్ చేస్తున్నారో వీళ్ళు ఇండియా నుంచి బయలుదేరేటప్పుడు మొట్టమొదటి ప్రశ్న మీరు అడగాల్సింది ఏంటంటే, ఇది మంచి స్టేట్ ఫండెడ్ మంచి రెప్యూటెడ్ యూనివర్సిటీయా కాదా అనేది మీరు డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్ళాలమ్మా. ఎప్పుడైతే స్టూడెంట్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి జాయిన్ అయిన తర్వాత ఏదో టెంపరీ క్వశ్చన్స్ టెంపరీ బెనిఫిట్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ కాలేజ్ రాకపోయినా చెల్లుతుందని ఎవరైనా అక్కడ తిరిగితే మీకు రేపు పొద్దున మీరు కూడా ఇబ్బంది పడాల్సిందే. మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తే ఓపీటీ కానీ మంచి మంచి కంపెనీస్ వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అలాంటివి చేస్తాయి. ఏదో ఫీజ్ తక్కువ అని చెప్పేసి షార్ట్ కట్స్ వెతుక్కుంటే మీ కెరియర్ కూడా షార్ట్ కట్లో అయిపోతుందమ్మా. లాంగ్ టర్మ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రూట్ఫుల్, సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎస్, మురళీకృష్ణ గారు గుడివాడ నుంచి. నమస్కారం మురళీకృష్ణ గారు. నమస్కారం అండి, మాట్లాడండి. హలో, ప్లీజ్ కంటిన్యూ. హలో, ఎస్ వినపడతాను, మీరు కంటిన్యూ చేయండి. మా పాప అక్కడ డిపెండెంట్ వేసా మీద పని చేస్తుందండి, అది మల్లుడు పని చేస్తున్నాడు 140 మీద డిపెండెంట్ గా మా పాప పని చేస్తుంది. దాని మీద ఏమైనా బిల్లు పెట్టారు అప్పుడు 140 ఉన్నవాడు హెచ్వన్ లేకుండా పని చేయొచ్చు అని? చేయలేదండి, చేయకూడదండి. మామూలుగా యాక్చువల్ గా బిల్ చేయొచ్చు అనే ఒక బిల్ పెట్టినారు కానీ ఇంకా పాస్ కాలేదు. అది డిపెండెంట్ గా లీగల్ ఎడిట్ అయితే ఏం లేదు పని చేసేదానికి ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు పెట్టిన ఒక పిటిషన్ లో అది కూడా ఉంది దట్ స్పౌజెస్ ఆఫ్ ది హెచ్వన్ బి వర్కర్స్ షుడ్ నాట్ వర్క్ అని. అది పిటిషన్ ఉంది కానీ యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ లెజిటిమేట్ టు వర్క్, సో అదేం ప్రాబ్లం లేదు. అండ్ అగైన్ రేపు గనక ఇది పాయింట్ పాస్ అయింది అనుకోండి, మనం ఇందాక చెప్పినట్టే ఇఫ్ ద కంపెనీ ఫీల్స్ దే ఆర్ ఇంపార్టెంట్ they will be converted into H1 visa and at the end of the day ide avutundi H4 visa lo unnadari which is called the dependent visa, they will automatically have to convert into H1 and then to a green card and then to a citizen whatsoever. So adhula as of now there is no problem at all, but one of the points they have raised is this point also. అండ్ అది కాక మనం ఇప్పుడు ఒక 10 points 12 points 3 bills గురించి మాట్లాడుతున్నాం. అసలు ఎన్ని బిల్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఎన్ని పాయింట్స్ యాక్సెప్ట్ చేస్తారు అనేది మనకు తెలియదు. అసలు యాక్సెప్ట్ అవుతుందో కూడా తెలియదు. యాజ్ ఆఫ్ నౌ మీరైతే ఈ విషయం గురించి వరి అవ్వాల్సిన పాయింటే లేదు. ఉదయ్ డల్లాస్ నుంచి మాట్లాడుతున్నారు. ఉదయ్ గారు నమస్కారం. నమస్కారం అండి అందరికి. అదే మీరు ఇప్పుడు మాట్లాడుతుంది H4EAD గురించి అండి, లాస్ట్ ఇయర్ వచ్చిన ఆప్షన్ స్పాసెస్ ఆఫ్ H1 కి 140 త్రూ అయిపోయిన వాళ్ళందరికి ఈఏడి స్టేటస్ ఇచ్చారు. వాళ్ళకి ఏమి ఐ మీన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నా వాళ్ళకి క్వాలిఫైడా కాదా అన్న దాని మీద కూడా ఏమి క్వశ్చన్ చేయకుండా వాళ్ళకి స్టేటస్ ఇచ్చేసారు వర్క్ పర్మిట్ లైక్ యూకే. అది దట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్ నోషన్ ఓన్లీ, బికాస్ మనము H1 అన్నప్పుడు ఎంతో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ తీసుకొస్తున్నప్పుడు H4EADs కి జాబ్ ఓకే చేయడం కూడా తప్పే, దట్ ఈస్ క్వాలిటీ తగ్గించడమే. కానీ ఇప్పుడు ఈ లాటరీ సిస్టమ్ లో ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కావాల్సిన క్వాలిఫైడ్ కావాల్సిన క్యాండిడేట్స్ రావట్లేదు. అందరూ టెస్టర్స్ వచ్చేసి అందరూ మెయిన్ ఫ్రేమ్ ప్రోగ్రామ్ వచ్చేస్తే వాళ్ళు కావాల్సిన ERP క్యాండిడేట్ లేకపోతే వేరే వేరే వాళ్ళు కావాల్సిన క్వాలిటీ ఇది వాళ్ళు స్పెషలైజ్ చేసిన క్యాండిడేట్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అందుకు ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్. మరి మనము వీఆర్ గోయింగ్ టు యాక్చువల్లీ బెనిఫిట్ ఓపెన్ పూల్ లో పెట్టేసిన తర్వాత అదర్ కంట్రీస్ మీన్ కోటా కూడా మనం క్యాప్చర్ చేసుకోగలిగే కోటా ఉన్నప్పుడు మన స్టూడెంట్స్ కి అడ్వాంటేజ్. మంచి కాలేజీలో మంచి ఎడ్యుకేషన్ పాస్ అయిన తర్వాత అందరు స్టూడెంట్స్ చదువుకున్న అందరికీ జాబ్స్ వస్తాయి. వాళ్ళు 100K కాదు 130K రానివ్వండి, వస్తే క్వాలిఫైడ్ క్యాండిడేట్ 130K వస్తాయి. ఉదయ్ గారు, ఉదయ్ గారు మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు. నేను టీవీ 5లోనే దాదాపు 3 డేస్ కోసారి ఈవెన్ ప్రవాస్ భారత్ లో కూడా మీరు మాట్లాడుతుంటారు. ఐ థింక్ సో, కరెక్ట్? ఎస్ ఉదయ్ గారు, ఒకవేళ భారతీయ విద్యార్థులు కానీ భారతీయ ఉద్యోగులు కానీ H1B వీసా కానీ L1 వీసా కానీ వారికి ఎటువంటి